అది ఖచ్చితంగా సాధ్యమే. ఒకరు తను కోరుకున్నప్పుడు తన రూపాన్ని మార్చుకోగలరు. ఈ రోజుకి కూడా ఇది ఎంతో మంది కళ్ళతో చూసిన విషయం. మరీ ముఖ్యంగా హనుమంతుడి యొక్క భక్తులు. నిగూఢ శాస్త్రంలో అనేక అంశాలున్నాయి. దీని గురించి ఒక వేదమే ఉంది. నా చిన్నతనం నుంచి నేను హనుమంతుడి గురించి విన్నాను. ఎవరి గురించి? హనుమంతుడు. హనుమంతుడు ఆయన కావాలనుకున్నప్పుడు పెద్దగా అయ్యేవాడని, ఎగిరేవాడని, తన శరీరాన్ని చాలా చిన్నదిగా చేయగలిగేవాడని విన్నాను. అది వాస్తవమా లేదంటే ఊరికే కథ, లేదంటే అది ప్రతీక, సాంకేతిక శాస్త్రం వంటిదా? ధన్యవాదాలు. ఒక వ్యక్తి చిన్నగా లేదా పెద్దగా అవ్వడం లేదా ఎగరడం మరొకటి చేయడం అనేది సాధ్యమేనా అంటే అది ఖచ్చితంగా సాధ్యమే. అది వాస్తవం కూడా. అది చాలా విస్తృతంగా ఈ దేశంలో, ఈ సంస్కృతిలో ఉండేది. కానీ దాన్ని తక్కువగా చూసేవారు, కానీ మరో చోట గొప్పగా చూసేవారు. ముఖ్యంగా ఇన్ ద నేటివ్ అమెరికన్ కల్చర్స్, స్థానిక అమెరికన్ సంస్కృతుల్లో ఒక పూర్తి షామనిజం అనే సాంప్రదాయమే ఉంది. అది ఈ రోజుకి కూడా ఎంతో ఎంతో ప్రాచుర్యంలో ఉంది. ఈరోజుకి కూడా స్థానిక అమెరికన్ షామన్ ఒక గద్దగా అయ్యాడని, ఒక కీటకంగా అయ్యాడని, ఒక తోడేలిగా అయ్యాడని, తను మరొక రూపంలోకి మార్చుకున్నాడని, ఇవన్నీ ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇవన్నీ కథలు కాదు, అది ఖచ్చితంగా సాధ్యమే. ఒకరు తను కోరుకున్నప్పుడు తన రూపాన్ని మార్చుకోగలరు. ధ్యానలింగ ఆలయంలో ఒక ప్యానెల్ ఉంది. అందులో ఒకరు మరొకరికి కావలసిన ఒక రూపంలోకి మారడం ఉంటుంది. మీరది గమనించారా? గమనించలేదా? కాబట్టి ప్రజలు తమకున్న అవసరాన్ని బట్టి తమకు నచ్చిన ఆకారాన్ని తీసుకోవడం అనేది అది కొత్త విషయమేం కాదు, లేదా తెలియని విషయం కూడా కాదు. ప్రపంచంలోని దాదాపు ప్రతి భాగంలో ఉంది. ఈ రోజుల్లో మరీ ముఖ్యంగా ఉత్తర అమెరికా, ఇంకా దక్షిణ అమెరికాలోని షామన్ల గురించి అది ఎక్కువగా ప్రాచుర్యంలోకి వస్తుంది. ఒక షామన్ గద్దలాగా, ఇంకా తోడేలుగా అవ్వడం గురించి ఈ రెండూ వాళ్లకు బాగా తెలిసిన రూపాలు. ఇక్కడ అది తెలియంది ఏమీ కాదు, కానీ ఈ సంస్కృతిలో దాన్ని తక్కువగా చూశారు, అక్కడ గొప్పగా చూశారు. ఎందుకంటే ఇది ఆధ్యాత్మికం కాదు, ఇది క్షుద్రం. ఇక్కడ మన నిగూఢ శాస్త్రవేత్తలు, వాళ్ళని శాస్త్రవేత్తలు అంటాను ఎందుకంటే వాళ్ళు అటువంటి వారు. వాళ్ళు ఇలాంటివి చేయడానికి ఇష్టపడరు. తమని ఒక పక్షిగానో లేదా జంతువుగానో మార్చుకోవాలనుకోరు, ఎందుకంటే అందులోని ఒక ప్రమాదం వల్ల. ఒక అందమైన కథ ఉంది. ఆ ముని పేరేంటి, మింగేస్తాడే, ఎవరి గురించి మాట్లాడుతున్నానో తెలుసా? అశ్విని కుమారులు నేర్చుకోవడానికి అతని దగ్గరికి వెళ్తారు. శుక్రాచార్య. అవును, అతను ఒక గుర్రం రూపం తీసుకుంటారా? అశ్విని కుమారులు గుర్రం రూపం దాల్చుతారు. దాల్చి ఎవరిని మింగుతారు? శుక్రాచార్యుణ్ణి అనుకుంటా. కాబట్టి ఒక పెద్ద కథ ఉంది. బహుశా అది మహాభారతం లేదా కృష్ణుడి కథ నుంచి తీసుకోబడింది అనుకుంటా. ఇటువంటి చారిత్రాత్మకమైన సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి, కానీ దాన్ని వాటిని మొరటైన విధంగా చూసేవారు. ఎందుకంటే మీరు మరొక రూపం దాల్చినప్పుడు ఈ శరీరాన్ని రక్షించాలి, కానీ దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి ఘటనలు ఉన్నాయి. ఒకరు తన శరీరాన్ని ఇక్కడ భద్రంగా విడిచి వెళ్తారు. ఉదాహరణకి ఒక గద్దయ్యి ఎగురుకుంటూ వెళ్ళారనుకుందాం, కానీ ఆ గద్ద తిరిగి వస్తే అప్పుడు ఆ శరీరం పోయేది. ఇక ఆ గద్ద ఏం చేస్తుంది? ఒక గద్ద వచ్చి ఇక్కడ కూర్చొని నేను యోగిని అంటే
దయనీయమైన స్థితి అవునా? మీరు ఎగరలేరు కాబట్టి గద్దగా ఉండడం అనేది గొప్ప విషయం అనుకుంటారు. గద్దగా ఉండడం గొప్ప విషయం కాదు. అది ఎలా ఎగురుతూ ఉన్నా ఎప్పుడు కిందకే చూస్తూ ఉంటుంది. ఇక్కడ కూర్చొని పైకి చూడడం మంచిది, పైకెళ్ళి కిందకి చూసే కన్నా. నిజంగా. కాబట్టి ఇక్కడ నిగూఢ శాస్త్రవేత్తలు కొన్ని విధానాలు కనుగొన్నారు. అదేంటంటే వాళ్ళు తమ యొక్క రూపాన్ని మార్చుకోరు, మరొక రూపాన్ని జీవులను తీసుకొని ఒక విధంగా పనిచేసేలా చేసేవారు. వాళ్ళు ఒక జంతువుని తీసుకొని సాధారణంగా బాగా వాడేది దేన్నంటే కోడిని. ఓ, మీరు అది పనికిరాదు అనుకుంటున్నారు కదా. కాబట్టి వాళ్ళు వాళ్ళ కోడిని తెలుసా, అది యవ్వనంగా ఇంకా ఉత్తేజంతో ఉండాలి, వండనిది. వాళ్ళు ఆ కోడి ప్రాణాన్ని తీసి ఆ రూపాన్ని కొన్ని పనులు చేయడం కోసం ఉపయోగించేవారు. మీరు ఒక కోడిగా మారే కన్నా ఒక కోడే పనులు చేసేలాగా, అంటే రిమోట్ కంట్రోల్డ్ చికెన్ అన్నమాట, అర్థమైందా? మీరు ఒక కోడిగా మారే కన్నా ఒక రిమోట్ కంట్రోల్డ్ చికెన్ మంచిది. ఎందుకంటే మీరు కోడిగా మారడంలో ప్రమాదం ఉంది. మీరు శరీరాన్ని వదిలి ఒక కోడిగా అయ్యి బయటికి వెళ్ళి ఏదో చేయాలనుకుంటే మీరు ఎవరికో తందూరి అయిపోవచ్చు. కాబట్టి వాళ్ళు అవే పనులు చేయడానికి మరింత మెరుగైన విధానాలు కనుగొన్నారు. అది సాధ్యమేనా? హనుమంతుడు పెద్దగా చిన్నగా అవ్వడం అనేది ఖచ్చితంగా సాధ్యమే. ఈరోజుకి కూడా ఇది ఎంతోమంది కళ్ళతో చూసిన విషయం. మరీ ముఖ్యంగా హనుమంతుడి యొక్క భక్తులలో రూపం మారడం అనేది హనుమంతుడి భక్తులలో ఈరోజు కూడా సాధారణంగా జరిగే విషయం. ఎందుకంటే అతను ఈ విధంగా ట్రెండ్ సెట్ చేశాడు. హనుమంతుడు ఒక సూపర్ మ్యాన్. సరే, కొద్దిగా ముఖ కవళికలు తోక ఉండొచ్చు అనుకోండి, తక్కినదంతా ఒక సూపర్ మ్యానే. అతను సూపర్ సూపర్ మ్యాన్. అతని యొక్క బలం అతని భక్తి. అతని హృదయంలో ఎంతో బలమైన భక్తి ఉంది. అందువల్ల అతను ఒక తారలా మెరుస్తాడు. అది కేవలం భక్తి వల్ల. కాబట్టి మీరు ఒక కోతి అయినా సరే, మీరు ఒక భక్తుడైతే కోతి స్వభావాన్ని అధిగమించి ఒక అద్భుతంగా అవ్వచ్చు. అదే హనుమంతుడి కథ. మీరు ఒక గాడిదైనా సరే, కాబట్టి అవును, నిగూఢ శాస్త్రంలో అనేక అంశాలున్నాయి. దీని గురించి ఒక వేదమే ఉంది, అథర్వణ వేదమంతా దీని గురించే.